ఏంటంటే నా యొద్దకు రండి, కమ్ టు మీ, దేవుని దగ్గరకు రావాలి. ఏ మనిషి అయినా సరే దేవునికి దూరం దూరంగా పారిపోయి ఏమీ సంపాదించలేడు ఈ లోకంలో. కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు అసలు దేవుడు అనే కాన్సెప్టే లేదు అనుకుంటే చాలా బాగా బ్రతకచ్చు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అనుకోగానే అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనే ఒక రకమైన జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఐ వాంట్ టు లివ్ అ కేర్లెస్ లైఫ్, కేర్ఫ్రీ లైఫ్, ఎవరిని పట్టించుకోకుండా, ఏమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడం, ఫ్రీగా ఫ్రీడంతో బ్రతకడం ఇష్టంగా ఇష్టపడేవారు, కోరుకునేవారు కొంతమంది ఏమనుకుంటారంటే అసలు దేవుడు లేడు అని నమ్ముతారు. కారణం ఏంటంటే దేవుడు లేడు అనే ఒక ఆలోచన మనసులో పెట్టుకుంటే చాలా రిలాక్స్గా ఉండొచ్చండి. ఎందుకంటే మా జీవితంలో ఇంకా ఎవరి అజమాయిషి మా మీద ఉన్నట్టు కాదు, మా ఇష్టానుసారంగా మా జీవితాన్ని గడిపేయచ్చు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనను, అట్లీస్ట్ నవ్. చాలాసార్లు మనం లోకం అంతా తిరిగేసిన తర్వాత, నష్టమంతా పొందుకున్న తర్వాత అప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాయి కొంతమందికి, ఇప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్తాను, ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకుంటాను, ఇప్పటికైనా దేవుని ఆశ్రయిస్తాను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అదే, ఇప్పుడైనను. ఒకవేళ ఇప్పటి వరకు లేట్ చేసి ఉంటే ఇప్పుడైనా రండి దేవుని దగ్గరకు. మనలో చాలామంది మేము ఆల్రెడీ రక్షణ పొందాము, ఆల్రెడీ దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము, ఆల్రెడీ దేవునిలో ఎదుగుతున్నాము, దేవునికి ఇష్టంగా బ్రతకాలని అనుదినము మరి దేవుని కృప మీద ఆధారపడుతున్నాం. వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే కొంతమంది దేవుడి గురించి తర్వాత చూసుకున్న వాళ్ళు ఏంటి, ఇప్పుడే అవసరమా దేవుడు మనకి? కష్టం వచ్చినప్పుడు దేవుని పిలిస్తే పలకడా, లేకపోతే జీవితంలో ఆఖరి క్షణంలో దేవుని గురించి ఆలోచించుకుంటే, దేవుని ధ్యానించుకుంటే సరిపోద్ది అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనా సరే, అట్లీస్ట్ నౌ. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పటి వరకు ఆలస్యం చేసావేమో, ఇప్పటి వరకు భక్తి విషయంలో నీవు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చావేమో నీ జీవితంలో, ఇప్పుడైనా సరే నా యొద్దకు రండి అనే మాట మనం చూస్తున్నాం. అలాగే 13వ వచనం చివరి భాగంలో ఆయన తట్టు తిరుగుడి. ఇప్పుడు మన జీవితంలో మన డైరెక్షన్ ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నిలబడున్నానంటే ఒకసారి ఇటు తిరుగుతున్నాను, ఒకసారి అటు తిరుగుతున్నాను, స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు ఇటు తిరుగున్నాను, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అటు తిరుగుతాను. సో ఇక్కడ ఆయన తట్టు తిరగడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ పొజిషన్. మనిషి తూర్పు దిక్కు తిరిగారా, ఉత్తరమా, దక్షిణమా, పడమరా, ఆ దిక్కుల గురించి మాట్లాడడం లేదు. కానీ మన జీవితం, మన ఇంక్లినేషన్, మన ధ్యానము ఏ దిక్కుకు ఉంది. కొంతమంది దేవుని దిక్కే ఉండరు, దేవునికి ఎప్పుడు వారి వీపే చూపిస్తుంటారండి. అంటే వారు దేవుని విసర్జించిన వారు, దేవుని విడిచిపెట్టిన వారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు నా వద్దకు రండి. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినట్టే వచ్చి దేవుని వైపు తిరగకుండా అటు తిరిగి ఉంటారండి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మందిరానికి వస్తారు కానీ మందిరంలో పరిపూర్ణమైన ధ్యాసను వాక్యం మీద, ప్రార్థన మీద పెట్టకుండా ఇంకేదో ఆలోచిస్తున్న వారు. అంటే వారు దేవుని దగ్గరకు ఫిజికల్గా వచ్చారు కానీ వాళ్ళ మనసు, వారు ఈ ధ్యాస మాత్రం దేవుని మీద లేదు అని. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నా యొద్దకు రండి, మీరు నా తట్టు తిరగండి. దేవుని వైపుకు తిరిగితే ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్? దేవుని వైపుకు తిరిగితే, దేవుని వద్దకు వస్తే మన జీవితంలో కలిగే 3 ప్రాముఖ్యమైన మేలులు లేక ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎలా రావాలి అని ఆలోచిస్తే 12వ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హోల్ హార్టెడ్లీ అనే మాట, హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రా. ఎవ్వరి బలవంతంతో కాదు, బలవంతంతో ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయకపోవడమే మేలు. ఎందుకంటే ఎవరి కొరకో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యథార్థమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన అవ్వదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మనఃపూర్వకంగా చేయండి, నా దగ్గరకు వస్తే మనఃపూర్వకంగా రండి. ఎలా రావాలంట, ఉపవాస ప్రార్థనతో రావాలంట, కన్నీరు విడిచుచు, దుఃఖించుచు రావాలి. ఎందుకు కన్నీరు విడవాలి? కొంతమందికి కన్నీరు అనేది ఇష్టం ఉండదండి. కొన్నిసార్లు పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారంటే ఏడవద్దు అని నేర్పిస్తారు. కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లల్ని గట్టిగా కొట్టేసి సౌండ్ వచ్చిందనుకోని పని అయిపోద్ది, మూసే, నోరు మూసే అంటారు కదండి. చిన్నప్పుడు అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు, గట్టిగా గిల్లేస్తుంది అమ్మ ఒక మంచికి ఇచ్చిన తర్వాత, సౌండ్ వచ్చిందంటే ఊరుకోను అని. లేకపోతే కొట్టేసిన తర్వాత సౌండ్ రాకూడదు బయటికి, కన్నీళ్ళు రాకూడదు అనగానే ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ని అణిచేసుకుంటారనమాట. కొంతమంది అనుకుంటారు ఏడుపు అనేది ఏడవకుండా ఉండడం మనం చాలా స్ట్రాంగ్ అని చూపిస్తుంది అని కొంతమంది అనుకుంటారు.
కానీ డాక్టర్స్ లేకపోతే సైకాలజిస్ట్ చెప్పే మాట ఏంటంటే దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కన్నీరు కార్చాలంట, పిల్లల్ని కూడా కన్నీరు కార్చనివ్వాలంట. కొన్నిసార్లు అమ్మ ఇంట్లో ఏడుపుకోవాలి నాకు ఇష్టం ఉండదు, పిల్లలు ఏడిస్తే ఊరుకోనని కొంతమంది పిల్లలు అలా ఏడుపు మొదలు పెట్టగానే అడిగినవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు ఒక రకం. ఇంకో రకం ఏంటంటే ఏడవగానే ఇంకా రెండు దెబ్బలు కొట్టేసి ఏడుపు మాన్పించేస్తారు, అసలు ఏడవద్దని. కానీ కొన్నిసార్లు ఏడవనివ్వాలంట, ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధ వ్యక్తపరచుకోవడానికి ఆ ఎమోషన్ అనేది బయటకు రావడానికి అదొక మంచి మార్గం అని. దేవుని సన్నిధిలో కూడా కన్నీరు విడవాలి. ఎవరికైనా ఊరికే కన్నీరు వస్తాయండి, అంటే గ్లిజరిన్ పూసుకుంటే సినిమాల్లో సీరియల్లో యాక్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ డబ్బుల కోసం ఏడుస్తారేమో, కానీ మానవ జీవితంలో నిజ జీవితంలో మనకి కన్నీళ్ళు వచ్చాయి అంటే చాలా బాధ ఉంటే తప్ప కన్నీరు బయటకి రాదు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు కన్నీరు విడుచుచు నా సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో ఎందుకు కన్నీరు కార్చాలి అని అడిగితే, మనందరం దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారమే, మనందరం ఏదో ఒక విధానంలో దేవుని యొక్క స్టాండర్డ్స్ను తప్పిపోయిన వారమే, దేవునికి తగినట్లుగా బ్రతకని వారమే, దేవుని చాలాసార్లు ఆయాస పెట్టిన వారమే, దేవుని చాలాసార్లు డిసప్పాయింట్ చేసిన వారమే. మనం చేసిన కార్యాలను బట్టి మనకు కరెక్ట్గా రావాల్సింది ఏంటంటే దేవుని శిక్ష. చూడండి, పాపమునకు జీతము మరణము, తప్పు చేసిన వాడికి శిక్ష రావాల్సిందే. సో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవునికి అవిధేయంగా బ్రతుకుతూ దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మికంగా రాజు పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఇంకా ఆ స్థితిలో ఉండకుండా, ఆ పాపపు జీవితంలో బ్రతకకుండా దేవుని యొద్దకు తిరిగి వస్తూ మనఃపూర్వకంగా రావాలి. మా అమ్మ నన్ను పాపాలు ఒప్పుకోమనింది కాబట్టి నేను ఒప్పుకుంటానని కాదు, నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నా, నా జీవితాన్ని నా పాప జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను, ఇప్పుడు దేవుని వద్దకు యథార్థంగా వస్తున్నాను, మనఃపూర్వకంగా వస్తున్నాను అని మనం వస్తే 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఆ మాట చదివితే చాలా టచ్చింగ్గా ఉందండి. ఆఖరు మాట, మీ వస్త్రములను కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలను చింపుకోండి. కొంతమంది పైకి ఏదో ఏడ్చినట్టే ఉంటారు, ప్రార్థన చేసినట్టే ఉంటారు, కానీ హృదయంలో నుంచి ఆ ప్రార్థన రాకపోతే ఉపయోగం లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, మీ వస్త్రాలు ఏం చింపుకోకర్లేదు, మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి బయటకు పర్వాలేదు, కానీ మీ హృదయం మాత్రం మారాలి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని వాక్యంలో మనం చూస్తున్నాం. బయటకి మన స్థితి ఎలా ఉన్నా సరే హృదయం మాత్రం ఎప్పుడు వినయము, వినమ్రత, దేవుని యందు భయభక్తులు, దేవుని పట్ల గొప్ప భక్తి శ్రద్ధ కలిగిన హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన పట్ల జాలిని చూపిస్తాడు అనే మాట మనం వాక్యంలో గమనిస్తున్నాం. సో ఉపవాస ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా ఏమి సంపాదించుకుంటాము అంటే, దేవుడు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. బైబిల్ గ్రంథంలో దేవుడు మనసు మార్చుకున్న సందర్భం ఒకటి ఉందండి. దేవుడు మనసు మార్చుకుంటాడా? దేవుడు మనసు మార్చుకోవడానికి ఆయన మనిషా? చూడండి, మనం కొన్నిసార్లు మన మనసు క్షణానికి ఒకలా పనిచేస్తుంటుంది ఒక్కొక్కసారి. కొంతమందికి స్థిమితమైన మనసు ఉండదు. కొన్నిసార్లు మనుషుల యొక్క స్వభావంలో కూడా ఒక స్థిమితం ఉండదు, అప్పటికప్పుడే మారిపోతూ ఉంటారు. అప్పుడే ప్రేమగా ఉంటారు, అప్పుడే ద్వేషిస్తూ ఉంటారు, అప్పుడే స్నేహితుల్లా ఉంటారు, అప్పుడే శత్రువుల్లా అయిపోతుంటారు. కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రవర్తనలో ఆలోచన విధానంలో ఒక స్టెబిలిటీ కనబడదు, మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏదైనా ఆలోచించారంటే ఆయన ఆలోచనలన్నీ సరిగ్గానే ఆలోచిస్తాడే. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. మంచిగా ఉన్న వాళ్ళని శిక్షించాలని దేవుడు అనుకోడు. అన్యాయస్తులను ఆశీర్వదించేసి పరలోకానికి చేర్చాలని కూడా దేవుడు అనుకోడు, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన న్యాయవంతుడు కూడా. అయితే దేవుడు కొన్నిసార్లు కొంతమంది మీదకి కీడు పంపించాలని ఉద్దేశిస్తాడంట. అది ఆయన తనకు తానుగా స్వయంగా పంపించే కీడు కాదు, కానీ వీళ్ళు చేసుకున్న పాపం యొక్క ప్రతిఫలం అన్నమాట ఆ కీడు. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేస్తామో దేవుడు చేయనుద్దేశించిన కీడును చేయకుండా ఆయన మనస్సు మార్చుకుంటాడు.